హాయ్ అండి, మనకి 2014లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది డివైడ్ అయిన తర్వాత మనకి మామూలుగా 10 డిస్ట్రిక్ట్స్ ఉండేవి కదండి, దాన్ని 31 డిస్ట్రిక్ట్గా చేయడం అనేది జరిగింది తెలంగాణని. సో ఇక్కడ ఒకటి మనకి ఏంటంటే ఈజీగా మనకి ప్రతి ఒక్క వర్క్ జరగడానికి కలెక్టర్ ఆఫీస్ దూరం అవుతుంది కాబట్టి మనం చిన్న చిన్నగా చేసుకున్నప్పుడు డిస్టెన్స్ అనేది తగ్గించడానికి ఏదైతే మరి వర్క్స్ ఉంటాయో అవన్నీ త్వరగా పూర్తి అవుతాయని ఉద్దేశంతో మనకి 2016లో 10 డిస్ట్రిక్ట్స్ని 31 డిస్ట్రిక్ట్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. సో మనకి ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కటి 10 డిస్ట్రిక్ట్లో ఏం స్పెషల్ ఉంది, ఎంత జనాభా ఉంది, ఇప్పుడు మనకి లిటరసీ రేట్లో ఏది ముందుంది, ఎకనామిక్ ఏది ముందుంది, తర్వాత విస్తీర్ణంలో ఏది ముందుంది, తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా అని కాకుండా ఇన్డెప్త్గా వెళ్ళాలి. ఇప్పుడు డైరెక్ట్ అని కాకుండా వాళ్ళు ఎగ్జామినర్ ఏ వే ఆఫ్ దాంట్లో అడుగుతారో మనకి తెలియదు. సో ఫారెస్ట్ ఏరియా ఎక్కడ ఎక్కువగా ఉంది, తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ ఎడ్యుకేషన్ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి ఎగ్జామ్లో ఎక్కడి నుంచి వస్తుందో మనకి ఎలాంటి ప్యాటర్న్ అడగడానికి ఏ వే ఆఫ్ ఫ్రేమింగ్ క్వశ్చన్ అనేది ఎలా ఉంటుందో మనకి తెలియదు. సో ఈ 31 డిస్ట్రిక్ట్స్ ఏవైతే వాటి గురించి పూర్తిగా మనకి బార్డర్స్ కానీ ఏ డిస్ట్రిక్ట్కి ఇంకా వేరే ఏ డిస్ట్రిక్ట్స్ బార్డర్స్ టచ్ అవుతున్నాయి, సో నేషనల్ హైవేస్ ఏవి ఎంటర్ అవుతున్నాయి, ఎక్కడ ఏది ఫేమస్, ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఎవ్రీ డిస్ట్రిక్ట్ గురించి నేను చూస్తున్నప్పుడు మనకి టీసాట్ అనేది ఒకటి టీవీ ఛానల్ ఉంటుంది కదండి, ఇది మన గవర్నమెంట్కి సంబంధించింది కదా, నిపుణ అని టీసాట్ అని ఈ ఛానల్లో మనకి స్పెసిఫిక్గా అది ఇంకా స్టాండర్డ్ అనమాట, ఎందుకంటే అది తెలంగాణ వాళ్ళదే కాబట్టి పర్టికులర్గా ఆ డేటా నుంచి మనకి ఎగ్జామ్స్లో అడిగినప్పుడు మనకి ఏదైతే ఆన్సర్స్ పెట్టడానికి అవి కరెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే వేరే పేపర్స్లో కానీ బయట న్యూస్లో కానీ ఏదైనా మనం ఎక్కడ వేరే దగ్గర గ్యాదర్ చేసినప్పుడు అది రైట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మేబీ ప్రాపర్గా అయితే 100%. సో అందుకని అందులో ఎవ్రీ డిస్ట్రిక్ట్ గురించి చెప్పడం అనేది జరిగింది. ఒకసారి మరి ఆ ఛానల్ది యూట్యూబ్లో కానీ వెళ్ళి ఓల్డ్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూడండి. మనకి పక్కన డిస్ట్రిక్ట్స్ అవి అన్నీ తెలియకపోయినా కనీసం మనం ఉంటున్న ప్లేస్ డిస్ట్రిక్ అనేది ఎక్కడుంది, ఏముంది, స్పెషల్గా ఏముంది అవన్నీ తెలుసుకోవాలని ఉంటుంది కదండి. సో ఆ రకంగా అది చదువుకోవడానికి ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఒకటి ఈ పుణ్యక్షేత్రాలని వీటిలోకి వెళ్ళినప్పుడు చార్ధామ్ యాత్ర అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఉత్తరాఖండ్లో మనకి చార్ధామ్ యాత్ర అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ చార్ధామ్ యాత్ర స్పెషాలిటీ ఏంటంటే 4 పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి. అవన్నీ ఎలా ఉన్నాయి, గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఏర్పడడం అనేది జరిగింది. సో మనకి గంగ ఏదైతే హిమాలయాల నుంచి ఉద్భవిస్తుందో గోముఖ్ అనే ప్లేస్ నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత అది గంగగా ప్రవహిస్తూ రావడం అనేది జరుగుతుంది కదండి, అది జీవనదిగా మనము మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో అయితే ఏంటి ఇవి మనకి వర్ష ద్వారా నదులలాగా మనము కన్సిడర్ చేస్తాము, అదే ఇప్పుడు అదైతే హిమాలయాల్లో ఉంటాయి కాబట్టి అవి నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి త్రూఅవుట్ ద ఇయర్ అనమాట. సో అందుకని వాటిని జీవ నదులు అని అంటారు, గంగ కానీ బ్రహ్మపుత్ర కానీ సింధు నదులను వీళ్ళని హిమాలయాల్లో నుంచి మనకి గ్లేషియర్స్ నుంచి వస్తాయి కాబట్టి సో వాటిని జీవనదులు అని అంటారు. సో ఈ చార్ధామ్ అంటే చార్ 4, తర్వాత ధామ్ అంటే ఒక పవిత్రమైన ప్లేస్ రెసిడెన్స్ అని దాంతో దాన్ని చార్ధామ్ యాత్ర అని చెప్పడం జరిగింది. సో ఉత్తరాఖండ్లో మన ఫస్ట్ మనకి డెహ్రాడూన్ నుంచి వెళ్ళినట్లయితే మనకి హరిద్వార్ అనేది ఒకటి ఉంటుంది. ఆ హరిద్వార్ నుంచి ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత అక్కడ గంగా హారతి అనేది ఉంటుంది. హరిద్వార్ అనే ప్లేస్ చాలా ఫేమస్ అన్నమాట. తర్వాత అక్కడికి వెళ్ళడం కూడా ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అక్కడ నుంచి మనకి ఏదైతే ఉందో గంగోత్రి, యమునోత్రి అండ్ బద్రీనాథ్, కేదార్నాథ్ అనేటువంటికి వెళ్ళినట్లయితే మనము 4 చార్ధామ్ యాత్రను కంప్లీట్ చేసినట్టు అవుతుంది. సో గంగోత్రి అనేది మనకి నేమ్లోనే ఉంది, గంగా ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ గంగోత్రి అని. యమునోత్రి అంటే రివర్ యమున పక్కనటువంటి వెలిసినది యమునోత్రి. తర్వాత ఈ బద్రీనాథ్ అంటే మామూలుగా ఉత్తరాఖండ్లోనే గంగకి దగ్గరలో ఉంటుందన్నమాట, ఉత్తరకాశీ అనేటువంటిది ఉత్తరాఖండ్లోనే ఉత్తరకాశీలో ఉండడం అనేది జరుగుతుంది.
అదేంటి బద్రీనాథ్ అంటే మెయిన్గా విష్ణుకు దేవునికి పూజించడం అనేది జరుగుతుంది. అలాగే మళ్ళీ కేదార్నాథ్ అనేది ఇది పర్టికులర్గా శివుడి టెంపుల్ అనమాట. ఓకేనా, ఇదేంటి శివుని ఆరాధించే వాళ్ళు. తర్వాత ఈ బద్రీనాథ్ అంటే విష్ణువుని ఆరాధించే వాళ్ళు. ఈ గంగోత్రి అంటే గంగామాతని, వాటర్ని మనం దేవతగా పిలుస్తుంటాం కాబట్టి గంగాను. తర్వాత యమునోత్రి అనేది కూడా రివర్ యమున పక్కన అనేది వెళ్ళడం అనేది జరిగింది. సో ఈ కేదార్నాథ్ కూడా మనకి స్పెషల్ ఏంటంటే 2013లో అక్కడ ఒక డిజాస్టర్ లాగా మనకి జరిగింది. అది చాలా ప్లేస్ ఏంటంటే అది ప్రకృతి వైపరీత్యాలకు నిలవుగా ఉంటుంది. ఎందుకంటే అది ఉన్నది హిమాలయాలు. ఎప్పుడు వర్షాలు హెవీగా వస్తాయో, ఎప్పుడు ల్యాండ్ స్లైడ్స్ లాంటివి ఉంటాయో అక్కడ ఎప్పుడు మనం చెప్పడానికి లేదు. సో హెవీ రెయిన్స్ వల్ల అక్కడ ఉన్నటువంటి కేదార్నాథ్లో ఉన్నటువంటి స్టాచ్యూ కూడా, శివుడి యొక్క స్టాచ్యూ కూడా అందులో ఫ్లడ్స్లో వెళ్ళడం అనేది జరిగిపోయింది. సో దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా ఇక్కడ మనకి స్పెషల్ ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, నేను మన ఐఏఎస్ ఉన్నటువంటి అద్దంకి శ్రీధర్ బాబు అని ఉన్నారండి, అతనికి మనకి ఇండియా వైడ్గా మనకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు 5th ర్యాంక్ రావడం జరిగింది. సో అప్పుడు ఐడ్రీమ్ అనే ఒక ఛానల్లో ఉంటుందండి, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అంజలి గారు అని మనకి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, చాలా బాగుంటుందండి, ఒకసారి వాచ్ చేయండి ఆ ఛానల్ని కూడా. సో అందులో సార్ ఏం చెప్పారంటే అక్కడ పోస్టింగ్ అనేది ఉత్తరాఖండ్లో రావడం జరిగింది, క్యాడర్ రావడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు అది మళ్ళీ అక్కడ రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ టైంలో కూడా నేను విజిట్ చేయడం జరిగింది. ఆ బద్రీనాథ్ టెంపుల్ కానీ కేదార్నాథ్ టెంపుల్ కానీ దర్శించుకోవడం జరిగింది అని చెప్పేసి చెప్పారు. సో అది చాలా బాగుందండి, మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి మరి అక్కడ కలెక్టర్గా ఉండి అక్కడ అది ఓపెన్ చేసేటప్పుడు ఉండడము, దాని అంతా కన్స్ట్రక్షన్ వర్క్స్ అవన్నీ చూసుకోవడము చేయడం జరిగిందని చెప్పారండి. సో మీరు కూడా ఇంకా దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.